వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు వచ్చేసి ఏపీ పాలిటెక్నిక్ సీట్ అలాట్మెంట్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మొత్తం ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ అలాట్ చేశారు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంకా ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్లో సీట్స్ ఇంకెన్ని ఉన్నాయి, అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అనేది చూద్దాం. ఈసారి వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఓన్లీ 35,735 మందికి అనేది సీట్ అనేది అలాట్ చేశారు. యాక్చువల్గా అయితే ఎగ్జామ్ వచ్చేసి 131,608 మంది అటెండ్ అయితే 120,867 మంది క్వాలిఫై అయ్యారు, అంటే పాస్ అయ్యారు. బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం 37,812 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే చాలా తక్కువ మంది ఈసారి పాలిటెక్నిక్ సైడ్ అనేది వెళ్తున్నారు. అందులో 37,040 మంది మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. సో 37,040 మంది వెళ్తే 35,735 మందికి ఫస్ట్ ఫేజ్లోనే సీట్ ఇచ్చారు. అంటే ఓన్లీ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు 2,000 మందికి పైగా, దాదాపు 2,000 పైన మందికి మాత్రమే సీట్లు రాలేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్లు ఫిల్ అయిన ప్రకారం గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజీలో వచ్చేసి 16,904 సీట్స్ ఉన్నాయి మొత్తం. బట్ ఫిల్ అయిన ఏంటిది 10,714. అంటే మీకు 6,200 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలో, దాదాపుగా 6,200 ఖాళీగా ఉన్నాయి. ఎయిడెడ్ పాలిటెక్నిక్స్లో 94 సీట్లకు గాను 83 అనేది ఫిల్ అయినాయి, అంటే ఓన్లీ 11 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో 57,362 సీట్స్ ఉంటే మొత్తం 24,932 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి. అంటే ఇంకా 23,000 వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నాయి, 6,200 వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద పాలిటెక్నిక్ స్టూడెంట్స్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఇంకా అప్డేట్ రాలేదు, డేట్ ఎప్పుడు అనేది ఓకే. సో డేట్ రాగానే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.